ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతికార రాజకీయాలు సాగుతున్నాయని ఇలాంటి పరిపాలన సరికాదని శైలజనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిలుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందో లేదో అర్థం కావడం లేదని, ఈవెంట్ మేనేజ్మెంట్లా ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెంచుకోవాలే తప్ప ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పులు తెచ్చి పాలన సాగిస్తే కుదరదని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా స్థానిక వైజంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శైలజనాథ్ మాట్లాడారు. జగన్ తన పద్ధతిని మార్చుకోవాలని, ఈ ఆలోచనలు ఆయనవే అయితే కనుక మారక తప్పదని, సలహాదారుల ఆలోచనలు అయితే మాత్రం వారిని తప్పకుండా మార్చుకోవాలని హితవు పలికారు. ఏడాది పాలనలో 86,000 కోట్లు అప్పులు తెచ్చారని, అప్పులు తెచ్చుకుని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే ధైర్యం వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి జగన్ ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ రెండు ఒకటేనన్నారు. జగన్ తీసుకున్న ఇసుక పాలసీ ఆయనకే మేలు చేసిందని, ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విధానం సక్రమంగా లేదని, గతంలో తాము ఖండించామన్నారు. చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యేను అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎందుకు అంత భారీ ఎత్తున బలగాలు మోహరించి అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఏం జరిగిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందని వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగిందని మోదీ చెబుతున్నారని, అయితే 20 మంది భారత వీర సైనికులు ఎందుకు అమరులయ్యారో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్, పిసిసి నాయకులు మార్టిన్ లూథర్, బాలేపల్లి మురళీధర్, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు ఎస్కే హర్షద్, కాంగ్రెస్ నాయకులు అంకం గోపి, గోలి రవి, ముళ్ళ మాధవ్, పిల్లా సుబ్బారెడ్డి, నల్లబాటి శ్యామ్, కోనపరెడ్డి శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, కాటం రవి, ఆకుల విజయభారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకి ప్రభుత్వాలు కరోనా పైన చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుతా ఉన్నాం. దూరాన్ని పాటించడం, చేయి కడుక్కోవడం, అట్లాగే మాస్క్ వేసుకోవడం, శుభ్రమైన ఈ అంశాలని పాటించమని నా అన్నదమ్ములందరికీ కూడా కోరుతా ఉన్నా ఒక డాక్టర్గాను బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఈ కరోనా సమయంలో ప్రజలు కరోనా వలన వచ్చే నష్టాలని ఎదుర్కోవడానికి కష్టపడుతూ ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవడం మానేసి వాళ్ళ బాధలకి వాళ్ళని వదిలేసి వాళ్ళని అనేక రూపాలుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయని చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాం. వాస్తవానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ 3 నెలల కాలంలో సంపాదన లేదు, వీళ్ళు ఇచ్చే 1000 రూపాయలే గొప్ప అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, అది అందరికీ కూడా కాదు. పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి అందరి వరకు ఉన్న సమస్య ఇది. 3 నెలల బిల్లు అని చెప్పేసి 10,000, 12,000, 40,000, 70,000 రూపాయలని చేతిలో పెట్టిన ప్రభుత్వమా, మీరు ధర్మంగా ఏం చేయాలి? మీరు ఈ కరోనా సమయంలో ఉన్న కరెంటు బిల్లుల్ని మాఫీ చేస్తూ ఉన్నాం మేము అని చెప్పాలి, మాఫీ చేయాలి. మాఫీ చేయకపోగా ఇంకాస్త ముందుకెళ్ళి వాయిదాలతో కట్టిస్తాం, లేకుంటే వడ్డీ కూడా కట్టిస్తామని అక్కడక్కడ మాట్లాడే మాటలు విన్నాం మనం.